న్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి తలంతులను దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను మనుషులను దేవుని వెంపు మలిచవలసిన అవసరం ఎంతైనా ఉంది మనుషులను దేవుని వెంపు మలచాలి కానీ మనుషులను మనుషుల వెంపు మలచకూడదు మనుషులను దేవుని వెంపు మళ్లించడానికే దేవుడు మనకి జీవగ్రంథాన్ని ప్రసాదించాడు అయితే మనుషులు ఒక సేవకును వెంపు మళ్లించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి మనుషులు దేవుని కంటే ఎక్కువగా సేవకుణ్ణి మనుషులు దేవుని కంటే ఎక్కువగా బోధకున్ని మనుషులు దేవుని కంటే ఎక్కువగా వారు నడిపిస్తున్న సంఘనాయకుణ్ణి ఎక్కువ శాతం వారిని వెంబడిస్తున్నారు తప్ప దేవుణ్ణి బుద్ధిగా విస్మరించారు అనడానికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి ఈరోజు యూట్యూబుల్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు కాంట్రవర్షల్ సబ్జెక్ట్స్ ఏదైతే వివాదాస్పదమైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వెంటనే కొంతమంది ప్రత్యక్షం అవుతారు వాటి విషయంలో మేమున్నాం మేమున్నాం మేము ఉన్నామని ప్రత్యక్షత అవుతా ఉంటారు వీరు సువార్తన చేస్తున్నారో లేదో తెలియదు కానీ దేవుడు అప్పగించినటువంటి పనిని నిర్వర్తిస్తున్నారో లేదు కానీ వీటి విషయంలో మాత్రం ముందుంటారు అందుకనే దైవగ్రంథం ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది చూద్దాం చదవబడినటువంటి మాటలో పిలిపిలికి రాసిన పత్రికలో రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఒకసారి ధ్యానిద్దాం మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య ఎవరట మూర్ఖము తను చెప్పిందే వేదం తను తప్పు చెప్పాడు అని చెప్పినా వినకుండా దాన్ని సరి చేసుకోకుండా పొరపాటు అయిపోయింది దేవునికి విరోధంగా నేను పాపం చేశాను ఉన్న ఆచారాలు సరిపోక మరొక ఆచారాన్ని నేను ప్రవేశపెట్టాను ఎప్పటివరకున్న ఆచారాలను సరిపోక మరొక ఆచారాన్ని నేను నా దౌర్భాగ్యపు దుస్థితిని బట్టి ప్రవేశపెట్టానని వారు వాక్యాన్ని గుర్తెరిగి వాక్యానుకూలంగా జీవనాన్ని కొనసాగించి దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునను కోరుకుంటున్నారు కొంతమంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మీరు చూసినట్లయితే ఎక్కువ శాతం క్రైస్తవ స్త్రీలు బొట్టు కోసం ఎక్కువ శాతం మరి వివాదాలు ఎక్కువ అవుతున్నాయి స్త్రీ బొట్టు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అన్న విషయం మీద వాదోపవాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి దేవుడు బొట్టు పెట్టుకోమన్నాడా పెట్టుకోవద్దన్నాడా అసలు ఆ విషయం మీద దేవుడు ఏం మాట్లాడలేదు ఒక స్త్రీ అలంకరణ విషయంలో అమ్మ ఎదుటి వ్యక్తికి అసభ్యకరంగా ఎదుటి వ్యక్తికి చూడగానే మరి తప్పుడుగా అతని మనసులోనికి వెళ్లకుండా ఒక స్త్రీని చూసిన వెంటనే ఆ స్త్రీని చూసిన మరుక్షణమే చేతులెత్తి నమస్కరించేటట్లుగా మీరు ఉండాలి అన్నాడు ఇక ఆ కట్టుబాట్లను కావచ్చు ఆ చీర కట్టుడు కోసం కావచ్చు ఆ పైట చెంగుల కోసం కావచ్చు ఆమె అలంకారం కోసం వాక్యం ఏంటన్న స్త్రీలకే వదిలేశాడు ఆ విషయం వదిలేసిన తర్వాత ఒక స్త్రీ నిర్ణయించుకోవాలి ఆ స్త్రీ నిర్ణయానికి వదిలేశాడు అంతేగాని ఒక సేవకుడు నువ్వు బొట్టు పెట్టుకోకూడదు అని ఆజ్ఞాపించడానికి అవకాశం లేదు బొట్టు పెట్టుకోమని ఆజ్ఞాపించడానికి అవకాశం లేదు నువ్వు బొట్టు పెట్టుకుంటావా అది నీ ఇష్టం పెట్టుకోవా పెట్టుకోవా అది నీ ఇష్టం చాయిస్ ఈజ్ ఇవర్ అన్నాడు కానీ కొంతమంది బోధకులు ముందుకొచ్చి అసలు బొట్టే పెట్టుకోకూడదు అని చెప్పారు అసలు అదే తప్పు క్రైస్తవ సమాజం చేసినటువంటి తప్పు ఏంటంటే బొట్టే పెట్టుకోకూడదు అని చెప్పడమే తప్పు ఎందుకంటే దేవుడు పెట్టుకోవద్దు పెట్టుకోమని చెప్పలేదు కనుక అసలు ఆ ఇష్యూను కనవసరం కానీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మరొక ఆయన బైబుల్ని అయితే పరిశీలిస్తాడు లేదో తెలియదు కానీ ఇతర గ్రంథాలను మాత్రం విపరీతంగా పరిశీలిస్తూ ఉంటాడు నేనంట బైబుల్లో దేవుడు చెప్పని మాట అంటూ ఏదైనా ఉందా మనకి విశ్వాసులుగా మారడానికి మన విశ్వాసముతో ముందుకు సాగడానికి బైబుల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభులు గురించి చెప్పని మాట అంటూ ఏమైనా ఉందా బైబులే తిన్నంగా రాదు మనకి బైబులే తిన్నంగా చదవలేము బైబుల్లో చెప్పకపోతే అప్పుడు ఇతర గ్రంథాల్లోకి వెళ్ళచ్చు బైబుల్లో అన్నీ చెప్పాడు పాపులను క్రీస్తు క్రీస్తుయసు లోకమునకు వచ్చునను మాట నమ్మదగినదియు పౌర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఇదిగో మీకు సంపూర్ణంగా జ్ఞానాన్ని ప్రసాదించాను ఇందులో ఒకటి తీయవద్దు ఒకటి కలపవద్దు తీయవద్దు కలపవద్దు అంటే ఇతర గ్రంథాలు తీసుకొచ్చి కలిపేసి అవి దైవ గ్రంథాలని చెప్పి వాటిలో కూడా యేసుక్రీస్తు గురించినటువంటి జ్ఞానం ఉందని చెప్పి ఈరోజు ప్రజలను తప్పు త్రోవను మళ్ళిస్తున్న కొంతమంది బోధకులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తారు నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో వాటిని గైకొనుడి వాటిని గైకొనుడి అనడం ఆయన ఆజ్ఞాపించిన సంగతులను పక్కన పెట్టారు ఇతర గ్రంథాలలో ఎంగిలి కూడును తీసుకొచ్చి ఇతర గ్రంథాలలో ఎంగిలి కూడును తీసుకొచ్చి ఈరోజు మనకు అంటించేశారు ఈరోజు నిజం బొట్టు కోసం వాళ్ళ వాళ్ళ గ్రంథాల్లో ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఇదిగో పలానా దేవత యొక్క పాలన అని చెప్పుకుంటారు వాళ్ళు చెప్పినంత మాత్రానది కరెక్టా వాళ్ళు చెప్పినంత మాత్రాన మానవుని ఊహాభరితమైనటువంటి మాటలు కాదు అవి అందుకుని పెట్టుకోకూడదు అంటున్నావు కనుక అవి కరెక్ట్ అని నువ్వు నమ్ముతున్నావు కదా ఎందుకైంది వివాదం ఈ మధ్యలో ఆయన వచ్చాడు ఒక ఆయన అర్థంకి ఓఫిరి గారు అనే ఒక ఆయన వచ్చాడు ఆయన సిలువ బొట్టు పెట్టుకోండి సిలువ బొట్టు ఉద్యమము అని మొదలెట్టాడు ఏ ఉద్యమం ఉన్న ఆచారాలు సరిపోక ఏదో కొత్త ఆచారం క్రైస్తవ్యంలో ఎన్నో ఆచారాలు ఈ ఆచారాలు సరిపోక కొత్త ఆచారాలను తీసుకొచ్చి సంఘంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు మనకి ఎన్ని ఆచారాలు ఉన్నాయి ఇప్పుడు డిసెంబర్ మాసం వచ్చేసరికి యేసుక్రీస్తు పుట్టినరోజు చేయడం ఆచారంగా మారిపోయింది దీన్ని నిజంగా నాకు తెలిసి పదమూడు సంవత్సరాల నుంచి గింజుకుని 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 గింజుకున్నా సరే ఎవరైనా మారుతున్నారా ఎంత బలంగా నాటుకుపోయింది ఇది ఎంత బాగా నాటుకుపోయింది ఈ ఆచార వ్యవహారాల్లో నుంచి వేసు క్రీస్తు ప్రభులు వారు ఆనాటి యువత జనాంగాన్ని బయటకు తీసుకురావడానికి ఆయనకి చాలా బాధపడ్డాడు ఆయన మరి విశ్రాంతి దినం అనేది మనుషుల కోసం నిర్ణయించబడింది విశ్రాంతి దినము అనేసరికి నీ తండ్రి అయిన దేవునికి విశ్రాంతి ఇవ్వాలంటే నువ్వు ఏ పని చేయక దేవుని పని చెయ్యి అని చెప్పాడు విశ్రాంతి దినం రోజుని నీ పని చేసుకోవద్దు అలాగని దేవుని పని చెయ్యొద్దా ఆ రోజు దేవుని పని చెయ్యాలి అని చెప్పిన ఆ మూర్ఖులు ఏం చేశారంటే దేవుని పనిని కోట వాళ్ళు అడ్డుకున్నారు విశ్రాంతి దినమున ఏసుక్రీస్తు ప్రభులు వారు స్వస్థతలు చేస్తుంటే భక్తులు వచ్చి అంటారు యావయా నీకు విశ్రాంతి దినం కాని రోజులు చాలా ఉన్నాయి కదా ఆ రోజుల్లో స్వస్థతలు చేసుకోవచ్చు కదా అంటాడు అసలు చేస్తుంది ఎవరు ఏసుక్రీస్తు ప్రభులు వారు చేస్తుంది ఎవరు ఏసుక్రీస్తు ప్రభులు వెనకాతల దేవుడు దేవుడు ఏసుక్రీస్తు పని చేస్తుంటే వాళ్ళ పనులు అడ్డుకున్న మూర్ఖులు ఆ రోజు ఉన్నారు ఈరోజు ఉన్నారు ఒక ఆచారం నుండి ఏసుక్రీస్తు ప్రభులు వారు బయటికి తీసుకురావడానికి అంత విశ్వ ప్రయత్నాలు చేశాడు ఆయన ఒక ఆచారం నుండి బయటికి తీసుకురావడానికి ఆయన దెబ్బలు తిన్నాడు పిడిగుద్దులు తిన్నాడు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందుకు యేసుక్రీస్తు ప్రభులు వారిని హింసించిరి అని బైబిల్లో ఉంది ఏం చేశారట హింసించారట అంటే ఆచారము నుండి మనుషులను బయటకు తీసుకురావడానికి ఎంత కష్టమో ఇప్పుడు కొత్త ఆచారాన్ని తీసుకొచ్చారంటే ఇప్పుడు దీని నుంచి బయటకు తీసుకురావడం కూడా వాళ్ళ గ్రంథాల్లో నుంచి తీసుకొచ్చినటువంటి కూడును తీసుకొచ్చి దైవ గ్రంథాల్లో కలిపి ఇదిగో మనం సిలు బొట్టు ఉద్యమాన్ని ప్రారంభిద్దాం అన్నాడు అసలు బైబిల్లో బొట్టెట్టుకోమని కానీ బొట్టెట్టుకోవద్దని కానీ ఏమీ లేదు కానీ కొత్త ఉద్యమాన్ని ప్రారంభించాడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆ ఉద్యమాన్ని అడ్డుకుంటూ ఇది తప్పు అంటూ కొంతమంది పెద్దలు సువార్తను ప్రకటించుకుంటూ ఇలాంటి వివాదాస్పదమైన వాటిని అడ్డుకుంటున్నారు కానీ కొంతమంది మాత్రం అరకొర జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే పని ఆయన అలా మాట్లాడాడు ఈయన ఇలా మాట్లాడాడు ఈయన బొట్టు కోసం ఈ విధంగా మాట్లాడాడు అని ఆయన ఈయన్ని తీసుకొచ్చి ఎదురైతే తప్పు చేసినట్లుగా సమాచారాన్ని ఇంకా కొంతమంది ఇక విషయంలోనికి మనం వెళ్దాం పిలిపిలికి రాసిన పత్రిక తీశారా పిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చు మీరు మోర్ఖ జనము మధ్య ఏ జనమాట అటె మోర్ఖ మగు జనము అంటే తాను చెప్పింది వేదం అనుకునేవాణ్ణి మూర్ఖుడు అన్నాడు బరే బాబు అలా కాదురా అన్నావు అనుకో ఇదే కరెక్ట్ అంటాడు అయితే మళ్ళీ మన ఇంకా బరే అలా దారిలో వెళ్ళకరా వెళ్ళావా అంటే అక్కడ గొయ్యి ఉందిరా అన్నావు అనుకో నేను ఇలాగే వెళ్తాను ఎవరితో చెప్పుకుంటూ చెప్పుకో ఇంకెవరితో చెప్తాం గోదా పడితే ఏమండి ఎవరితోనే చెప్పుకుంటావా మీరు మోర్ఖ మగ్గు వక్రజనము మధ్య నిరపరాధును నిష్కలంకులను అని దీవులు దేవుని కుమారులవునట్లు శగులను ఏమండీ ఈయన ఇలాగ అన్నాడేంటండి దీన్నే శనుగులు అంటారా ఏమంటారా ఇంటి కాదు నాలుగు కొప్పులు కూర్చున్నాను శనుగులు ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళ కొంపలాలగా ఏళ్ళ కొంపలాలగా ఏళ్ళ కొంపలాలగా శనుగులు కరెక్ట్గా పర్సనొచ్చనుకోండి టక్కువ నాగిపోతారు అంతగా ఏమో ఏం మాట్లాడుకుంటారు బాబు ఏం లేదండి మీకోసం ఇందుకు మాట్లాడుకుంటామండ అంటారు లేదా దాన్ని దాన్ని ఏమన్నారు సనుగులు అప్పటివరకు పాపం సుబ్బారావు గారి కోసం మాట్లాడుకుంటారా మాట్లాడుకుని మాట్లాడుకుని కరెక్ట్గానే వచ్చి ఇలా నుంచినేసరికి అబ్బా నీ కోసం ఏంటి నీ కోసం మంచిగా చెప్తున్నావు అంతే కానీ ఎక్కడో అనుమానం పీకితనే ఉంది సనుగులను సంశయములను మాని సంశయములను మాని మూర్ఖుడికి ఎంత చెప్పాలనుకున్న ఎంత చెప్పాలని నువ్వు ఎంత ప్రయత్నం చేసిన ఎంతడాడు ఎంటడా సంశయములు అంటే అర్థం ఏంటంటే వారికున్న సంశయములను తీర్చడానికి మీరు ప్రయాసపడకండి అబ్బాయి అది వ్యర్థం అది వ్యర్థం సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీకు ఆత్మల రక్షణ అనే బాధ్యత ఉంది మీకు సువార్థ అనే బాధ్యత ఉంది మీ సంఘాన్ని కాచుకునే బాధ్యత ఉంది సంఘములో ప్రజలందరూ చెదిరిపోతున్నారు సంఘములో నానా విధాలైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు వస్తున్నారు ఇలా వస్తున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజలకు మీరు చేయవలసినటువంటి ఒక కాపరిగా నువ్వు చేయవలసిన పని నీ కొందే నీ సంఘాన్ని నువ్వు చక్కదిద్దుకో నీ ప్రజలను నువ్వు సక్కదిద్దుకో నీకు భారమైన పని ఉంది అందుకనే ప్రభురాతి రక్తమాంసంలో ప్రతి వారం కూడా తీసుకుని దేవుని పని కోసం నువ్వు సిద్ధపరుస్తున్నావు యశుక్రీస్తు ప్రభు వారు తన పని తను చేసుకుంటే వెళ్ళిపోతా ప్రభు పని చేస్తున్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అడ్డుకున్నారా తప్ప ప్రభు కావాలని ఇతరులను ఎవరిని కూడా మీరు అలా చేశారు మీరు ఎలా చేశారని చెప్పలే యావ పరిశేడ నాతో డెబిట్ కొస్తావా అనిలే పరిశీడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న పనిని మీరు ఇలాగ ఎందుకు చేస్తాను అని అడిగారా తప్ప ఆయన ఎవరినన్ను అడిగాడేంటి డెబిట్కి వస్తావా పొడికి వస్తావా అని అడిగాడా లే యేసుక్రీస్తు తన పని తను చేసుకుంటా పోతుండేవాడు ఆత్మల రక్షణ భారం కలిగినటువంటి మహనీయుడైనటువంటి ప్రభువు వారు తనకున్నటువంటి వ్యవధి చాలా తక్కువని తన సమయము అనేది చాలా సుఖంచితమై ఉన్నదని తన సమయానికల్లా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని తన సమయానికల్లా దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని మహిమపరచాలనేది క్రీస్తు యొక్క భావ్యం ప్రభు అందుకనే స్వార్థ పనిలో నిమగ్నం అయిపోయాడు తప్ప వేరే ఇతర విషయాల మీద వేరే ఇతర విషయాల మీద చిన్న చిన్న పాయింట్స్తో కొట్టుబడేశాడు అదే పనిగా కూర్చోలేదు చూడండి ఏమంటున్నాడు మీరు సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వల్లే కనబడుచున్నారు ఇప్పుడు భూమి మీద దేవునికి జ్యోతి వల్లే కనబడే మనిషి కావాలి దేవుని పని చేసే మనిషి కావాలి దేవుని పని చేసే మనిషి కావాలి మీరెవరో లోకమందు దేవుని జ్యోతుల వల్లే కనబడుతున్నారు అంటే మీ పని మీరు చేసుకుని